వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు కాఫీ బీన్స్తో ఫిల్టర్ కాఫీ ఎలా తయారు చేసుకోవాలో చెప్పాలనుకుంటున్నాను. టాపిక్లోకి వెళ్ళే ముందు కొత్త వాళ్ళు ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇక టాపిక్లోకి వెళ్దాం. కాఫీ బీన్స్తో ఫిల్టర్ కాఫీ ఫిల్టర్ లేకుండా ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. ఫిల్టర్ కాఫీకి కావలసిన పదార్థాలు: పాలు 1.5 కప్పు, కాఫీ బీన్స్ని మిక్సీలో వేసి పౌడర్ చేసి పెట్టుకోవాలి. కాఫీ బీన్స్ పౌడర్ 4 టేబుల్ స్పూన్స్, పటిక బెల్లం 4 టేబుల్ స్పూన్స్. ఇక్కడ నేను పంచదారకు బదులు పటిక బెల్లం వాడుతున్నాను. ఇక ఫిల్టర్ కాఫీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ కాఫీ పౌడర్ని వీడియోలో చూపించిన విధంగా ఒక క్లాత్ తీసుకుని అందులో కాఫీ పౌడర్ వేసుకుని కాటన్ థ్రెడ్ తోటి చిన్న బ్యాగ్ లాగా తయారు చేసుకోవాలి. స్టవ్ వెలిగించి కాఫీ డికాషన్ తయారీ కోసం చిన్న కడాయి పెట్టుకుని అందులో 1.5 గ్లాసు వాటర్ పోసుకోవాలి. మరుగుతున్న వాటర్లో మనం తయారు చేసుకున్న కాఫీ పౌడర్ బ్యాగ్ని వేసుకోవాలి. తరువాత వాటర్ని 5 నుంచి 7 నిమిషాల పాటు మరిగించుకున్న తర్వాత డికాషన్ రెడీ అవుతుంది. ఇప్పుడు కాఫీకి సరిపడా కడాయిని తీసుకుని అందులో కొలతలతో తీసుకున్న పాలుని పోసుకోవాలి. పాలుని 1-2 నిమిషాల పాటు మరిగించుకోవాలి. పాలు మరుగుతూ ఉండగా పటిక బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు పాలని 5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. మరుగుతూ ఉన్న పాలలో మనం తయారు చేసుకున్న డికాషన్ని పోసుకోవాలి. పాలలో డికాషన్ బాగా కలిసేంత వరకు 2 నిమిషాల పాటు మరిగించుకున్న తర్వాత కాఫీ రెడీ అవుతుంది. రెడీ అయిన కాఫీ మీద నురుగు ఉండేలా చూసుకొని సర్వ్ చేసుకోవాలి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఈ కాఫీ తయారీ విధానం మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.